కేసరిపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణం చేశారు చంద్రబాబు. ప్రజలు కార్యకర్తల నినాదాల నడుమ ప్రమాణం చేశారు. చంద్రబాబు అనే నేను అనగానే హర్షంతో కరతాళ ధ్వనులు చేశారు టీడీపీ కార్యకర్తలు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోదీ. దీంతో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ప్రమాణ స్వీకారం చేశారు పవన్. ఆ తర్వాత ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతల ఆశీర్వాదం తీసుకున్నారు. టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆశీర్వచనాలు తీసుకున్నారు అచ్చెన్నాయుడు. జనసేన నుంచి మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెనాల నుంచి గెలిచిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కి కూడా గతంలో కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ గా, ఆ తర్వాత స్పీకర్ గా ఉమ్మడి రాష్ట్ర చివరి సభకు పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత జనసేనలో చేరి ఆ పార్టీ వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఏపీ మంత్రివర్గంలో ఈసారి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు స్థానం లభించింది. మంత్రిగా వంగలపూడి అనిత ప్రమాణం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సవిత కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక గుమ్మడి సుధారాణి కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. అంతకుముందు ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర స్వాగతం పలికారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి కేసరిపల్లి వేదిక దగ్గరకు మోదీతో కలిసొచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ నుంచి అగ్రనేతలంతా తరలివచ్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా కూడా హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేసరిపల్లికొచ్చారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, అనుప్రియా పటేల్, అథవాలేతో పాటు ఎన్డీఏ పక్ష నేత ప్రఫుల్ పటేల్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. బీజేపీకి చెందిన అగ్రనేతలంతా కేసరిపల్లిలో ల్యాండ్ అయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. టాలీవుడ్ లో చిరంజీవి, కోలీవుడ్ లో రజనీకాంత్ అత్యున్నత స్థానంలో ఉన్నారు. వీరిద్దరికీ ఇటు రాజకీయాలతో కూడా సంబంధం ఉండడంతో కేసరిపల్లి వేదిక దగ్గర వీరిద్దరినీ కెమెరాలు క్లిక్ మనిపించాయి. తమిళనాడు నుంచి కూడా రాజకీయ నేతలు తరలివచ్చారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అటు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా ఒకే బస్సులో తరలివచ్చారు. నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు నటుడు సాయిధరం తేజ్, శ్రీజ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కేసరిపల్లికొచ్చారు. సీఎంతో కలిపి కేబినెట్ లో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు కాకుండా 12 మంది ఓసీలకు మంత్రి పదవులు దక్కాయి. ఓసీల్లో కాపు 4, కమ్మ 4, రెడ్డి 3, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక్కరికి అవకాశం లభించింది. ఏపీ కేబినెట్ లో బీసీ 8, ఎస్సీ 2, ఎస్టీ 1, మైనారిటీ 1 చొప్పున బెర్తులు లభించాయి. కేబినెట్ లో 3 మహిళలకు అవకాశం లభించగా మైనారిటీ, వైశ్య, సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం, కర్నూలు నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. చిత్తూరు నుంచి సీఎంగా చంద్రబాబు ఉండగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విజయనగరం నుంచి ఇద్దరేసి చొప్పున కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఇక కడప, విశాఖ, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కాయి. మంత్రులుగా టీడీపీకి చెందిన 21 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. పయ్యావల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి ఫస్ట్ టైం వీరికి మంత్రులుగా అవకాశం లభించింది. ఏపీ కేబినెట్ లో 21 మంది టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ నుంచి స్థానం దక్కించుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. వారు సూచించిన మేరకే సత్యకుమార్ కి చోటు దక్కినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ విద్యుత్ వెలుగులతో మెరిసిపోతోంది. ప్రధాన కూడలిలో గవర్నర్, కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గర జాతీయ ఎజెండా కలర్స్ తో లైట్స్ ఏర్పాటు చేశారు. అటు తిరుపతి, కుప్పంలో కూడా ప్రభుత్వ ఆఫీసులన్నీ ధగధగా మెరిసిపోతున్నాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని వీడియో విడుదల చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారని హాస్పిటల్ నుంచి వీడియోను విడుదల చేశారు కామినేని. ఏపీలో అరాచక పాలనపై ప్రజల పోరాటం ఫలించింది అన్నారు మంత్రి అనిత. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్ నుంచి కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హీరో నిఖిల్తో పాటుగా మరికొంతమంది నటులు కూడా కేసులు పల్లెకొచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడ కృష్ణానదిలో పడవల ర్యాలీ నిర్వహించారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ర్యాలీ తీశారు. అమరావతి ఇసుక పడవల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోట్లపై టీడీపీ జనసేన బీజేపీ జెండాలు కనిపించాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను దారి మళ్లించారు. అంతకుముందు కాజా టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ ఏర్పడింది. సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.